సో హలో గాయ్స్, సో లాస్ట్ వీడియోలో మనం కిచెన్స్ గురించి మొత్తం అంతా తెలుసుకున్నాం కదా, కిచెన్ సంబంధించిన వీడియో చూసారు కదా. సో ఈ వీడియోలో వచ్చేసి సో డిఫరెంట్ ఆఫ్ లాకర్స్ అనమాట, అసలు కీసే అవసరం లేదు, మొత్తం అంతా డిజిటల్. సో కీస్ అవసరం లేకుండా డిజిటల్ లాక్స్ అనమాట. సో ది ఇవి ఒకటి, ఇంకోటి వచ్చేసి సో స్లైడింగ్ సొల్యూషన్ అనమాట. సో డోర్స్ అనేది ఇట్లా పుష్ చేసి స్లైడ్ అవుతుంటాయి, సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో మనం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో వీడియోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో ఇంటి గురించి ఎవరికైతే తెలుసుకోవాలనుకుంటున్నారో మొత్తం వాళ్ళకంతా షేర్ చేయండి. ఎక్కువ లాక్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోతాం. వెల్కమ్ టు జీ స్టూడియో. ఇంతవరకు తను కిచెన్ మోడలర్ గురించి చెప్పింది, ఇప్పుడు నేను స్లైడింగ్ డోర్సు, డిజిటల్ లాక్స్, తర్వాత ప్రో డోర్స్ అనే ఆప్షన్స్ గురించి చెప్పబోతున్నాను. యా, ఇప్పుడు మనకు స్లైడింగ్ ఎఫిషియన్స్లో మీకు ఇది ఒక టెలిస్కోపిక్ డోర్, స్లైడింగ్ డోర్ అన్నమాట. ఇప్పుడు మీకు ఇది, దీనిలో మనకు టూ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి టూ డోర్ ఆప్షన్, ఇంకోటి త్రీ డోర్ ఆప్షన్ వస్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ టూ డోర్స్ వస్తున్నారు, ఇంకో త్రీ డోర్ కానీ ఆప్షన్ ఉన్నాయి. ఇది మనకు వుడ్ ప్లస్ గ్లాస్తో వస్తుంది, ఇలా ఉంటుంది. యా, మనకు పార్టీషన్ డోర్స్లో లివింగ్ ఏరియా నుంచి డైనింగ్ ఏరియాకి పోయేటప్పుడు ఇలా గ్లాస్ డోర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మనకు డిఫరెంట్ డిఫరెంట్ గ్లాస్ డోర్స్ ఉంటుంది అనమాట, డిపెండింగ్ అపాన్ ద వెయిట్. ఇట్లా ఈ విధంగా వస్తుంది, ఇది మనకు గ్లాస్ డోర్ ఉంటుంది. తర్వాత మనకు గ్లాస్ ప్లస్ వుడ్ ఫ్రేమ్ ఈ విధంగా వస్తుంది. ఇది ఇది కానీ ఇట్లా వస్తుంది అన్నమాట. లేదు మనకు ఓన్లీ వుడ్ ఆప్షనే కావాలన్నా కానీ ఈ విధంగా పెట్టుకోవచ్చు. దీంట్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు స్లైడింగ్ డోర్స్లో లివింగ్ ఏరియా, గార్డెన్ ఏరియా అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో మనకు ఎట్లా అంటే, మనకు ఈ విధంగా ఫ్రేమ్ చేసుకొని ఒక లివింగ్ ఏరియా ఇలా ఉంటుంది, గార్డెన్ ఏరియా ఇది అనుకుంటే. ఇప్పుడు మీకు ఇట్లా పార్టిషన్స్ అనేది వస్తాయన్నమాట. ఇట్లా మనకు ఎండ్ ట్రాక్ వస్తుంది దీని మీద. సో ఇలా ఫిక్స్ చేస్తారు దీన్ని, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకు లివింగ్ ఏరియా, గార్డెన్ ఏరియా అన్నాం కదా, అదేవిధంగా మనకు ఎట్లంటే ఎక్కువ మస్కిటోస్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ విధమైన స్లైడింగ్ మెషిన్ వస్తుంది మనకు, ఈ విధంగా మనకు మెషిన్ అనేది పెట్టుకోవచ్చు, మస్కిటోస్ రాకుండా సొల్యూషన్గా ఉంటుంది. యా, స్లైడింగ్ డోర్లో మనకు ఒకటి సింక్రోనైజ్గా రెండు డోర్స్ ఒకే విధంగా ఓపెన్ చేయాలంటే ఈ విధంగా మనకు వుడ్ ఫ్రేమ్తో ఉండి గ్లాస్తో ఉండి ఇట్లా వస్తుంది. ఇది కాకుండా ఇంకా చెప్పుకోవాలంటే మనకు ఇట్లా గ్లాస్తో కానీ ఈ ఆప్షన్ కానీ మన షోరూంలో. యా, ఇది మనకు ఇది ఒక స్లైడ్ స్లైడింగ్ ఇది వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది, ఆల్ బ్లాక్ కోటింగ్లో ఉంటుంది. ఈ విధంగా మనం స్లైడ్ ఓపెన్ చేసుకోవచ్చు ఇందులో, ప్లస్ దీంట్లోనే ఇంకో ఆప్షన్ కానీ ఉంది. ఇంతవరకు మనము పార్టీషన్ డోర్ గురించి నేర్చుకున్నాము, ఇప్పుడు నేను మీకు త్రీ డోర్ వార్డ్రోబ్స్లో సాఫ్ట్ క్లోజింగ్ ఎలా చేయాలి, ఈడ్రేవ్ ఆప్షన్ ఎలా ఉండాలి, దీని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు నేను క్లాసిక్ i50 అని చెప్పి సాఫ్ట్ క్లోజింగ్ది స్లైడింగ్ డోర్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనకు టూ లైన్స్ వస్తాయి, ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో మనకు టూ సైడ్స్ డోర్స్, స్లైడింగ్ డోర్స్ ఉంటాయన్నమాట. ఇట్లా సాఫ్ట్ క్లోజింగ్ ఇది బేసిక్ మోడల్ అండి. నెక్స్ట్ మీకు ఇది క్లాసిక్ 50 VF అని చెప్పి దీంట్లో ఈడ్రేవ్ ఆప్షన్ కానీ సాఫ్ట్ క్లోజింగ్ ఇది. ఇది మీకు ఎట్లా ఎలా అంటే క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా అది అట్లా టచ్ చేయగానే ఆటోమేటిక్గా అది మీకు సాఫ్ట్గా క్లోజ్ అవుతుంది. ఇట్లా మనకు మల్టీ స్టోరేజ్ ఆప్షన్ బాక్స్ ఉంటుందన్నమాట, ఇట్లా మీకు ఈ విధంగా వస్తుంది. తర్వాత మీకు టౌజర్స్ పెట్టుకోవడానికి టౌజర్ ఫుల్ అవుట్ వస్తుంది. ఆ తర్వాత మీకు షూ ర్యాక్స్ పెట్టుకోవడానికి షూస్ ర్యాక్, ప్లస్ ఇది కాకుండా ఇంకో పార్టీషన్లో మీకు స్లైడింగ్ టై, ఇప్పుడు మన ఏదైనా బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా పెట్టుకోవచ్చు. ఇంతవరకు మనము ఓన్లీ మనకు ఎట్లా వుడ్తో ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాము. ఇప్పుడు మనకు గ్లాస్, వుడ్ ఈ విధంగా డిఫరెంట్ మెటీరియల్ యూజ్ చేసుకుని, ఇది ఒక అల్యూమినియం స్లైడింగ్ డోర్ ఇది.
డిజైనింగ్ డోర్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్గా పార్టీషన్స్ వస్తాయి, సేమ్ ఇందాక చూపించినట్లుగా మల్టీ ట్రాక్ స్టోరేజ్ వస్తుంది ఆ విధంగా. తర్వాత ట్రౌజర్ పెట్టుకోవడానికి కింద పుల్అవుట్ షూ ర్యాక్, ఇదొక మోడల్. ఈ విధంగా మీకు ట్రేస్ ఇట్లా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకు మొత్తం ఒక స్లైడింగ్ డోర్ని ఒకే విధంగా ఓపెన్ చేసుకొని ఈ విధంగా టోటల్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది స్లైడింగ్ ఫోల్డింగ్ అంటారు. ఈ విధంగా ఓపెన్ చేసుకొని మన థింగ్స్ని మనము అడ్జస్టింగ్ చేసుకొని ఇట్లా మన ఏదైనా థింగ్స్ అడ్జస్ట్ చేసుకొని ఒకటే సైడ్ ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు వార్డ్రోబ్ ఇట్లా వస్తుంది. స్లైడింగ్ ఫోల్డింగ్ అంటారు. ఇందులో మనకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అన్ని సాఫ్ట్ క్లోజింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనకు ఇంకొక సర్ఫేస్ స్లైడింగ్ డోర్, ఇది మొత్తం సర్ఫేస్ అనేది ఈక్వల్గా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయగానే ఇలా మీకు మ్యాట్రిక్స్ బాక్స్ లెజర్ బాక్స్ అని చెప్పి వస్తుంది అన్నమాట. ఓకే, ఇది క్లోజ్ చేసేటప్పుడు మీకు ఎలా ఉంటుందంటే క్లోజ్ అయిన తర్వాత అలా సాఫ్ట్గా క్లోజ్ అవుతుంది, సర్ఫేస్ ఏరియా స్మూత్గా ఉంటుంది. సో మీకు ఇట్లా లుక్ వైజ్ బాగుంటుంది అన్నమాట. ఇది వరకు మనము స్లైడింగ్ డోర్స్, దాని వార్డ్రోబ్స్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం బెడ్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక హిడెన్ బెడ్ అన్నమాట. ఇప్పుడు మీకు ఇది సూపర్ నోవా బెడ్ అంటారు దీన్ని. ఇట్లా ప్రెస్ చేయగానే అట్లా వచ్చి ఇలా ఆగిపోతుంది. తర్వాత కింద పడుకోకుండా తర్వాత దీన్ని మనం ఇలా పుల్ చేసుకోవాలి. ఓకే, ఈ బెడ్ మనకు హిడెన్లో ఉంటుంది. మీకు ఈ బెడ్ ఆప్షన్స్ ఇలా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ అవే అండి. మీకు ఇప్పుడు అలా డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా కనిపిస్తుంది అన్నమాట. మీరు థింగ్స్ కానీ అలా పెట్టుకోవచ్చు. ఇది మీకు ఇలా క్లోజ్ చేసి ఇలా మీకు సర్ఫేస్ ఏరియా నార్మల్గా కనిపిస్తుంది అన్నమాట. ఇది ఒక మోడల్. తర్వాత మనకు ఇంకొక మోడల్ ఉంది ఇందులో బెడ్స్లోనే. ఇలా వస్తే ఇప్పుడు మనకు ఎట్లా ఉంటుందంటే మన ఏరియాని మన థింగ్స్ ఇలా పెట్టుకుంటాం. ఈ థింగ్స్ని ఇలా పెట్టుకుంటాము. దీనికి బ్యాక్ సైడ్లో మనకు ఒక బెడ్ ఉంటుంది అన్నమాట. ఎలా అంటే ఇలా మీకు ఓపెన్ అవుతుంది బెడ్. ఇది 360 డిగ్రీస్లో ఓపెన్ అవుతూ ఉంటుంది ఈ విధంగా బెడ్. దీని బ్యాక్ సైడ్లో మనకు బెడ్ అనేది ఉంటుంది అన్నమాట. దీనికి బెడ్కి కింద సపోర్ట్గా ఇట్లా బీచ్ ప్లే అని చెప్పి సపోర్ట్ ఇచ్చినారు, ఎంఎస్ స్ట్రక్చర్ ఇచ్చింటారు. ఈ విధంగా ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా ఉంటుంది. ఇది ఓపెన్ క్లోజ్ చేసేటప్పుడు ఇట్లా పెట్టండి. లే, ఒకరే చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇది ఉంది కాబట్టి ఇట్లా చేస్తున్నాను. ఇలాగా క్లోజ్ అయిన తర్వాత మీకు ఇది రొటేట్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకుని మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా పెట్టినప్పుడు ఇందులో ఉన్న లోపల ఉన్న మీకు ఏ ఐటమ్ కానీ మీకు రొటేట్ కానీ కావు. ఇందులో థింగ్స్ కానీ అలాగే డిస్టర్బ్ కాకుండా అలాగైనా ఉంటుంది. సో దట్ ఇది ఆర్బిట్ బెట్ అంటారండి. ఇది మనకు హిడెన్గా యూజ్ చేసుకోవచ్చు. నేను మీకు ఇంతవరకు స్లైడింగ్ డోర్స్, పార్టీషన్ వాల్స్ గురించి చెప్పినాను. ఇది మనకు హింజెస్ గురించి చెప్తాను. ఇది హింజెస్ ఎలా అంటే మనకు ఇప్పుడు ఈ డోర్స్ ఓపెన్ చేసుకోవడానికి, లిటిల్ బిట్ ఆఫ్ ఓపెన్ చేసుకుని ఇట్లా ఓపెన్ చేసుకోవడానికి ఉంటాయి. ఇవన్నీ హార్డ్వేర్స్ అన్నమాట. ఇవి ఇన్బిల్ట్ లాక్స్ ఈ విధంగా వస్తాయి. ఇది ఎండ్ ట్రాక్స్ ఇట్లా వస్తుంది అన్నమాట. మనకు పుల్ హ్యాండిల్ డిస్ప్లే డోర్స్ అండి. మనకు గ్లాసెస్కి డోర్స్ హ్యాండిల్స్ వస్తాయి కదా. ఈ విధంగా మనము డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది లివర్ హ్యాండిల్ డిస్ప్లే అండి. మనకి ఇది ఎట్లా అంటే లివర్ హ్యాండిల్. ఇప్పుడు మనకు ఇది ఓపెన్ చేసుకునేకి డోర్స్ లివర్ హ్యాండిల్స్ వస్తాయి, లాక్స్. ఇది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నమాట. ఈ విధంగా మోడల్స్ ఉంటుంది, ఆర్క్ మోడల్స్ ఉంటుంది. ఈ విధంగా
డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా మనకు వార్డ్రోబ్స్కి కానీ ఏదైనా కింద డ్రాస్ కానీ ఓపెన్ చేయడానికి ఇట్లా ఒక లాక్ సిస్టమ్ అన్నమాట. ఇది హ్యాండిల్, హ్యాండిల్స్, ఇది ఒక హ్యాండిల్. ఈ విధంగా మనకు హ్యాండిల్స్, నాబ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో వెరైటీస్లో ఉన్నాయన్నమాట. ఇది హాఫ్లీ కంపెనీవి డిజిటల్ లాక్స్ అండి. మనకు ఈ విధంగా పాకెట్ డిజిటల్ లాక్ మాదిరిగా వస్తుంది. ఈ విధంగా రిమోట్ అని చెప్పి డిజిటల్ లాక్స్ వస్తుంది. ఇది మనకు ఈ విధమైన లాక్స్ ఉంటాయి. దీంట్లో డిజిటల్ లాక్లో మనకు వెరైటీ ఏమంటే 100 యునిక్ డిఫరెంట్ యూజర్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ప్లస్ యా ఇది మీకు ఎట్లంటే స్వైప్ చేసుకోవచ్చు, నంబరు పెట్టుకోవచ్చు, ఆప్షన్, మాన్యువల్ లాకింగ్, డిఫ్యూజ్ లాక్స్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇది ఒక్కో మోడల్కి ఒక్కొక్క వెరైటీ దానికి తగ్గట్టుగా ఉంటుంది. ఇప్పుడు బయోమెట్రిక్గా ఉంటుందండి. ఈ విధంగా బయోమెట్రిక్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం డోర్ లాక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకు జనరల్గా ఏమవుతుందంటే కీస్ అనేది మనకు రెగ్యులర్గా పెట్టుకోవడం అనేది ఇదిగా ఉంటుంది. సో ఇవి మనకు డిఫరెంట్ న్యూ లుకింగ్ డిజిటల్ లాక్స్ అండి. ఇవన్నీ మనకు హాఫ్లీ కంపెనీవి కంప్లీట్గా. ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకు ఇక్కడ ఒక రియలిస్టిక్ డోర్ ఉంది. ఈ విధంగా మనకు హౌస్లో మనకు సంబంధించినవి మనం ఏమైనా పెట్టుకోవాలంటే ఈ విధంగా ఓపెన్ చేస్తారనమాట. ఈ విధంగా ఓపెన్ అంటే నా హ్యాండ్ ద్వారా ఇది ఓపెన్ అయింది. అండ్ సో ఎవరైనా కానీ ఫ్యామిలీ పర్సన్స్ మాత్రమే ఓపెన్ చేసుకునే విధంగా. దీంట్లో మూడు ఆప్షన్స్ ఉన్నాయని చూపించాను. ఓకే, ఇది ఒక ఆప్షనా? నా ఫేస్ రీడింగ్ కానీ చేస్తుంది. ఫేస్ అన్లాక్? బెస్ట్ ఐడియా. ఇది ఓపెన్ అయింది. ఈ విధంగా డోర్ ఓపెన్ అవుతుంది. ఫేస్ అన్లాక్, ఫేస్ లాక్. తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. ఈ లాక్ని మనం మూడు విధాలుగా ఓపెన్ చేయొచ్చు. ఒకటి ఫేస్ లాక్, ఇంకోటి బయోమెట్రిక్, ఇంకోటి పాస్వర్డ్. ఈ విధంగా మూడు రకాలుగా యూజ్ చేయొచ్చు. ఫైనల్గా మనకు వార్డ్రోబ్స్లో కానివ్వండి, ఇక్కడ కిచెన్లో కానివ్వండి, ఎక్కడన్నా కానీ మనకు ఈ సెన్సార్స్ లైట్స్ అనేది ఉంటుంది. ఇది లూప్స్ లైట్ అంటారు. దీనిలో ఇదే విధంగా సెన్స్ విధంగా ఆన్ చేయగానే ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో మనకు ప్రాక్టికల్గా చూడాలంటే ఈ విధంగా ఓపెన్ చేయగానే లైట్ అనేది వస్తుంటుంది. యా సో చూసారు కదా ఫ్రెండ్స్, సో డిజిటల్ లాక్ అలాగే స్లైడింగ్ డోర్స్. సో డిజిటల్ లాక్ వచ్చేసి మన ఫింగర్ ప్రింట్ పెడితే లాక్ అవుతుంది, అలాగే ఫేస్ అన్లాక్, అలాగే మనకు కీప్యాడ్, సో లాక్ మాదిరి కూడా పెట్టుకోవచ్చు, నంబర్ లాక్స్. సో ఇదేనమాట, సో జీ స్టూడియోలో 4వ వీడియో అనమాట ఇది. సో ఫైనల్గా ఇంకా జీ స్టూడియోలో లాస్ట్ ఫైనల్ వీడియో. సో పైన సో రకరకాల వెరైటీ వెరైటీ ఫ్యాన్స్ అనమాట. సో రకరకాల డిజైన్స్ నేను ఇంతవరకు ఎక్కడ నా లైఫ్లో చూడలేనమాట, అంత వెరైటీ మోడల్స్ ఉన్నాయి. అలాగే ఒక సపరేట్ రూమ్నే ఒక హోమ్ థియేటర్గా మార్చేసారనమాట. పెద్ద స్క్రీను, హోమ్ థియేటర్ సిస్టము, ఒక రూమే ఒక హోమ్ థియేటర్ సిస్టమ్ అలా చేశారు. సో నెక్స్ట్ వీడియో చాలా సూపర్బ్గా ఉంటుంది, మంచి ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే హోమ్ థియేటర్ గురించి ఇష్టపడుతుంటారో, సో వెరైటీ వెరైటీస్ స్టైల్గా హాల్ని స్టైల్గా రెడీ చేయాలి, ఫ్యాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్. సో చాలా బాగా నచ్చింది నాకు ఈ పైన ఫ్లోర్, బాగా నచ్చింది నాకు. సో అది నెక్స్ట్ వీడియో వస్తుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో జీ స్టూడియోలో ఫైనల్ అనమాట అది. సో ఇదేనమాట ఫ్రెండ్స్ వీడియో. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకేనా?